హలో గైస్, ఇప్పుడు మీ శ్రీకాకుళం సంతోష్ లంబసింగి వెళ్ళాడు. దీవు నుంచి భూమికి దిగి వచ్చిన స్వర్గమా, దేవదానవులో చిలికిన పాల సముద్రమా అన్నట్టుగా ఉంది లంబసింగి కంప్లీట్ ట్రిప్. మీరు అక్కడ ఉన్నట్టే ఫీల్ అవుతారు వీడియో చూస్తామట్టుగా. అండ్ మీరు అక్కడికి వెళ్ళినా రాని డ్రోన్ విజువల్స్ అయితే నేను వీడియోలో పెట్టాను, మిస్ అవ్వకండి. ఫైనల్ వరకు చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. యా గైస్, వీఆర్ హియర్ టు లంబసింగి. లంబసింగి వచ్చేసాం. చూడండి, క్లౌడ్ కాకపోతే కొద్ది ఫాగ్ మిక్స్ అయింది, కనిపించట్లే విజువల్స్. వచ్చాం, బ్యాక్ వ్యూ చూస్తారు కదా, కాకపోతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాం. క్లౌడ్స్ కింద లేవు, మా హైట్కి వచ్చేసే చుట్టూ క్లౌడ్స్, ఇంకా క్లౌడ్స్ మధ్యలో ఉన్నామన్నమాట. బ్యాక్ సైడ్ మీకు వైట్ కనిపిస్తుంది, అంతా క్లౌడ్స్. ఈరోజు వ్లాగింగ్ అంతా బిస్కెట్ అయిపోయింది. కొద్దిగా ఈరోజు టుడే అంటే ఎప్పుడు వెదర్ ఒకేలా ఉండదు కదా, ఇది వెదర్ చేంజ్ అయింది. ఏంటంటే క్లౌడ్స్ ఇంకా టాప్కి వచ్చేసే, యాక్చువల్లీ అది క్లౌడ్ పైన ఉన్న హిల్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే కింద క్లౌడ్స్ అన్నీ ఉండాలి, పైన మనం ఉండాలి. కాకపోతే క్లౌడ్స్ అన్నీ పైకి వచ్చేసినాయి, ఈవెన్ సన్ రైజ్ కూడా కనిపించట్లే, మొత్తం ఫాగ్ వచ్చేసింది చుట్టూ. సో లిటిల్ బిట్ డిసప్పాయింట్ మీకు చూపించినందుకు. కాకపోతే ఇది కూడా ఫీల్ బెటర్ ఉంది, పర్లేదు, ఫాగ్లో ఉన్నాం కాబట్టి. చాలామంది జనాలు మాలాగే ఇక్కడికి హాస్పిటల్ వచ్చారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి జనవరి లాస్ట్ వీక్ వరకు క్రౌడ్ అయితే ఫుల్గా ఉంటారు. ఈ టైంలో ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది, సమ్ టైమ్స్ -4 డిగ్రీస్ కూడా వెళ్ళిపోతుంది. ది బెస్ట్ హాలిడే స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 100+ రిసార్ట్స్ ఉన్నాయి కొండ కింద అయితే. ఈ 2 మంత్స్ చాలామంది జనాలు వచ్చి వీకెండ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్ టైమ్స్ కొండలో ప్లేస్ కూడా ఉంటుంది నిల్చోడానికి. ఓయ్యో, ఈ ఫాగ్ అసలు సన్ కూడా కప్పేసింది, అసలు కనిపించట్లేదు. చూసారు సన్ అది, అసలు మూనా సన్నా తెలియట్లేదు, అంత బాగా ఫాగ్ వచ్చేసింది. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి చిరుగుల వనం వ్యూ పాయింట్ అండ్ గండిపాకుల విలేజ్ లంబసింగి. హాయ్, ఫైనల్లీ వీ గాట్ ద గుడ్ రిజల్ట్. ఫైనల్లీ మాకు ఒక ప్యాషన్ ఏంటంటే, మా ఎర్లీ మార్నింగ్ 3 o'clock వస్తూ ఉంటుందని చెప్పారు. అప్పుడు ఫాగ్ ఉంది, ఫాగ్ ఇప్పుడు వెళ్ళిపోయింది అనమాట, కంప్లీట్గా వెళ్ళిపోయి ఇప్పుడు క్లౌడ్స్ వచ్చాయి అనమాట. చూడడానికి చాలా బాగుంది, చూసారు కదా అంత లోయ, మొత్తం క్లౌడ్స్ అనమాట, అంతా అన్ని వైట్ కలర్లో ఇలాగా. ఐ మీన్ ఒక లేక్ ఎలా ఉంటుందో చెరువు అలా ఉందన్నమాట, టోటల్ అవతల కొండలు ఉన్నాయి చూసారు కదా, అంతా బ్లూ స్కై, అంతా బై పైన బ్లూ స్కై. ఇప్పుడు మాకు వ్యూ వచ్చింది, కొద్దిగా సన్లైట్ వచ్చిన తర్వాత ఫాగ్ పోతుంది, పోయిన తర్వాత మనకి క్లౌడ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఎర్లీ మార్నింగ్ వచ్చి రిస్క్ చేయొద్దు, ట్రెక్కింగ్ కూడా డేంజరస్గా ఉంది. ఇప్పుడు ఎంత టైము? 7:51 ఎగ్జాక్ట్లీ. ఓకే, మాకు అరౌండ్ 7 తర్వాత ఈ వ్యూ వచ్చింది అన్నమాట. సో 7 తర్వాత ప్లాన్ చేసుకోండి, గాబరేం లేదు. మేము ఒక 6 తర్వాత కింద 6 o'clock అలా ట్రెక్కింగ్ చేసుకుని పైకి వచ్చేసేయండి. ఇక్కడ ఒకటి నడుచుకుంటారా అండి, రెండోది ఏంటంటే ఇక్కడ వ్యాన్స్ ఉంటాయి, అది ఐ మీన్ జీప్స్, 100 rupees పర్ హెడ్ అనమాట, వాటిపైన వచ్చేవచ్చు. బైక్స్ అయితే ప్లాన్ చేయొద్దు, అక్కడక్కడ వాటర్ ఉంది, స్కిడ్ అవుతుంది. ఐ మీన్ అడ్వెంచర్ బైక్స్ అయితే ఓకే, హిమాలయ ఇలాంటివి. నార్మల్ బైక్స్ అయితే వద్దు, FZ ఇలాంటివి, పెద్ద వైట్ టైర్స్ బైక్స్ ఉంటాయి కదా, పడతారు డెఫినెట్లీ, బొక్కలు ఇరిగితే జాగ్రత్త. రండి, ఎంజాయ్ చేయండి, 20 rupees టికెట్, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇవి ఒకసారి ఎంజాయ్ చేయండి ఒకసారి. మా ఫాల్కాన్ గాడు డ్రోన్ విజువల్స్ కుమ్మేశాడు, ఒకసారి లుక్ వేసుకోండి.
ఈ గండిపాకుల విలేజ్ పీపుల్స్ అనమాట. ఇక్కడ చిన్న చిన్న బిజినెస్ చేసి తేనె అమ్ముతూ, చిరుధాన్యాలు అమ్ముతూ, మ్యాగీ చేసుకుంటూ సమబాధిని పొందుతున్నారు టూరిజం వల్ల. ఈ బొచ్చుకు ఒక బలం ఉంది, ఇది కూడా క్లౌడ్ పాయింట్ చూసేయడానికి వచ్చేసింది. చెట్టు విజువల్స్ అయితే నాకు హైలైట్ అనిపించింది, అందుకే ఇంకా తీసేద్దామని చలన ఫోటో తీస్తున్నారు. వెనక సన్ ఉంది. మేము మా రిసార్ట్ నుంచి అరౌండ్ 5కి స్టార్ట్ అయితే 5:45కి ఈ చెరువీనం వ్యూ పాయింట్కి వచ్చేసి రిటర్న్ తిరిగి వస్తుంది. కొందరు బ్రోస్ ఏం చెప్పారంటే వ్యూ పాయింట్ వెళ్ళిపోయింది, 4:00కి రావాలి, ఇప్పుడు వెళ్తే ఉండదు, 6 అయిపోయింది అని చెప్పారు. కాకపోతే మేము వెయిట్ చేసాం 7:00 వరకు 6:40 అలా సమ్టైమ్. సో వ్యూ పాయింట్ అయితే రాలే, అప్పుడు వచ్చింది మాకు వ్యూ అనేది. అప్పటి వరకు వ్యూ అయితే అంత లేదు, ఫాగ్తో నిండిపోయింది మొత్తం. సో ఏ టైంకి ర్యాండమ్గా చెప్పలేం. సో వ్యూ అనేది మస్ట్ వస్తుంది అన్నమాట. 5 to 8:30 వరకు వ్యూ అనేది ఉంటుంది, క్లౌడ్ వ్యూ. సో ఆ టైం వరకు మీరు ఉండండి అక్కడ. దయచేసి మీరు ట్రక్లో వచ్చేసేయండి, పైకి వచ్చేటప్పుడు పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, టూరిస్ట్కి ఉంది. ఇక్కడికి వచ్చాక జస్ట్ 20 రూపీస్ కాస్ట్ పర్ హెడ్ మీరు వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ విలేజ్ కూడా ఉంది, హిల్ పైన విలేజ్ చూస్తున్నారు కదా. ఈ విలేజ్ గండిపాకల విలేజ్ మొత్తం పెంకటిల్ అన్నమాట. అవసరం ఉంది, అసలు తక్కువ ఇల్లు ఉన్నాయి. సో ఈ విలేజ్ పీపుల్స్ ఇక్కడ చిన్న చిన్న బిజినెస్ అని చేసుకుంటున్నారు, మ్యాగీ సర్వ్ చేయడం ఎట్లా. టర్మరిక్ పసుపు ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు ఈ ట్రైబల్స్. అండ్ ఇట్లాంటి 2 ప్లేసెస్ మనకు ఉన్నాయి. వన్ ఇంకొకటి ఏంటంటే వనజంగి, ఇట్లానే ఉంటుంది కానీ ట్రక్కింగ్ చాలా ఎక్కువ అని చెప్పారు, 1.5 అవర్ చేయాలన్నారు. అండ్ ఇంకోటి ఎవరికి తెలియదు అంటే రీసెంట్గా తెలిసింది, సీతమ్మ కొండ. అక్కడ కూడా ఏరియాలో కల్ అదే టాప్ హిల్ అంట. అక్కడ కూడా సేమ్ మీకు క్లౌడ్స్ కింద ఉంటాయి, సేమ్ ఈ లంబసింగి ఫీల్ వస్తుంది. లంబసింగే కాదు, టూరిజంలో అది కూడా యాడ్ చేయండి. ఇప్పటివరకు ఎవరు అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే రీజన్ అక్కడ ఐ మీన్ స్టే చేయడానికి రూమ్స్ కానీ అకామిడేషన్ ఏమి ఉండవు, ఫుడ్ కూడా దొరకదు. విలేజ్ పాడేరులో ఉండి పాడేరు నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అందుకని అక్కడ ఎవరు వెళ్ళట్లే. కాకపోతే ఇక్కడ కన్నా ఈవెన్ లంబసింగ్ కన్నా వనజింగి కన్నా అక్కడ బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఒక పర్సన్ అయితే మాకు రివ్యూ ఇచ్చారు, వినోద్ మాస్టర్ అని. గుంటలకి జగనన్న ట్యాప్స్ ఎందుకు ఇచ్చాడు, చదువు ఉన్నది పోయి చూసారా, ఫోటోలు దిగడానికి అండ్ పబ్జీలు ఫ్రీ ఫైర్లు ఆడడానికి యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. రే ఎవర్రా మీరంతా, ఈ మబ్బులు చూడడానికి మేము వస్తే మా మబ్బులు ఒగులిపోయినాయి. ఆ కొండ బండిపైన ఎక్కినప్పటికీ సరిపోయింది, మాది స్కిడ్ అవుతూ జారుకుంటూ ఎక్కినామన్నమాట. ఇదంతా చెరువులు విన్నాం వ్యూ పాయింట్ అనమాట. కొండపైన ఎక్కడి నుంచే క్లౌడ్స్ బాగా కనిపిస్తే కొద్దిగా డెవలప్ చేశారు వాచ్ టవర్. ఇవన్నీ చూశారు జనాలు చీమల్లాగా ఎంతమంది ఉన్నారు. ఇంకా స్టార్టింగ్ డిసెంబర్లో వెళ్ళినా తక్కువ మంది ఉన్నారు, అదే ఇప్పుడు జనవరిలో వెళ్తే ఆ కొండ ఖాళీ లేదు, మొత్తం నిండిపోయారు. అసలు షూట్ చేయడానికి కాదు కదా, దేనికి అసలు పాసిబిలిటీ ఉండదు, అందుకని ముందు వెళ్ళిపోయినా. జనాలు 1 అవర్ వరకు అలా ఉంటున్నారు, మ్యాక్సిమం పీపుల్స్ 1/2 hour 30 minutes వెళ్ళిపోతున్నారు. సో కొంతమంది చివరి వరకు ఉన్నారు. మేమైతే అక్కడ 2 hours స్పెండ్ చేసాం కొండపైన, సన్లైట్ వచ్చేదాకా వెయిట్ చేసామన్నమాట. బ్యాక్ సైడ్ ఉన్న మ్యాగీ షాప్లో మ్యాగీ ట్రై చేసాం, ఎగ్మ్యాటి బాగానే ఉంది. కాకపోతే ప్రైజ్ 90 రూపీస్ తీసుకున్నారు ప్లేట్కి, నార్మల్గా అయితే 20 రూపీస్ వచ్చాం కదా. ఆకలి అవుతుంది, ఇంకా మ్యాగీ అది లేదని ఎగ్మ్యాటి అయితే ఆర్డర్ పెట్టాం. నంబర్ సింగ్లో హిల్ పైన ఈ ఫాగ్తో ఎగ్ మ్యాగీ
అసలు ఆసమ్ ఎక్స్పీరియన్స్. బాబు రెడీగా ఉందా? మొత్తం ఎన్ని స్టాల్స్ అవి రెడీగా ఉందా? ఇక్కడ లోకల్ గాయస్ ఎగ్ మ్యాగీ చేస్తున్నారు. ₹20 టికెట్ ఉన్నాయి కంబసింగ్. అదేమో విలేజ్ మొత్తం ఇక్కడ జీప్స్ ఉంటాయి. జీప్స్ ఎక్కేసి కిందికి వెళ్ళిపోవచ్చు. మేము బైక్ తెచ్చాం కాబట్టి బైక్ మీద వెళ్ళాలి. ఎంత విలేజ్ ఇంత టాప్లో ఎట్లా ఉంటున్నారు? అన్నీ పెంకిటిళ్ళే. బైక్ రమసింగి ట్రిప్ అయితే అయిపోయింది. గోయింగ్ టు హోమ్ అన్నమాట. సో ఇంటికైతే మేము వెళ్తున్నాం, కొండ దిగుతున్నాం. ఇదే గండిపాకల విలేజ్కి వెళ్ళేవి. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది, చూసారు కదా. ఇదే పార్కింగ్, ఇక్కడే బైక్స్ పార్క్ తీసుకొచ్చి పక్కన లంబసింగి దగ్గర. లంబసింగి గ్రాండ్ ఇది, అది రిసార్ట్ అన్నమాట. అందులో రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ బాగుంది అన్నమాట. వచ్చి మీరు స్టే చేయొచ్చు. తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి, ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగున్నాయి. ఇంకా ఓపెన్ ఏరియా ఉంది, టెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈయన రిసార్ట్ ఓనర్ అన్నమాట. ఇంకా ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమైనా జలపాతాలు ఉంటే చూసేసి గోయింగ్ టు వైజాగ్. లంబసింగి ట్రిప్ అయితే ఎండ్ అవుతుంది, కానీ మన ట్రిప్ యూట్యూబ్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఒకటి తర్వాత ఒకటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్. బై బై. అరకు లాగానే లంబసింగి రోడ్స్ కూడా బాగున్నాయి, ఘాటీలు భలే ఉన్నాయి. మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ దొరకలే, సో ఇక్కడ జొన్న పొట్లు ఉంటాయి, బండిని పక్కన ఆపేసి జొన్న పొట్లు తిని నేచర్లో కూర్చొని తింటాం. ఇంకా బాగా అనిపించింది. అక్కడక్కడ మంచి మంచి విలేజెస్ కూడా ఉన్నాయి. సో వ్యూ పాయింట్ వచ్చింది, ఇక్కడ ఒక బ్రేక్ వేసాం. మళ్ళీ కాస్త దూరం వెళ్ళాక మళ్ళీ ఆకలేసేసింది. ఇట్లా కాదని చెప్పేసి చీకల దగ్గర ఆపేసాం. చీకలు అంటే చికెన్ కబాబు. సో పక్కన చూసారు కదా జీడికలు ఉన్న టిన్లో, ఆ టేస్ట్ నాకు తెలియదు, అడగండి. ఇంకా చీకలు అయితే ఆసం ఉన్నాయి, కాకపోతే అక్క ఉప్పేయటం మర్చిపోయింది, కొద్ది చప్పచప్పగా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు ఫ్యూచర్ వీడియోస్ అప్డేట్ అన్నీ వస్తాయి అన్నమాట. మన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని మీ సోషల్ మీడియా గ్రూప్లో, ఐ మీన్ వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ పెట్టండి. సో నాకు హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అప్పుడు ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, అప్పుడు ఇంకా బెటర్గా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్ బాయ్స్.